కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఒకే రోజు 7,68,00,000 ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో ఆలయానికి హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది అక్టోబర్ 23న 6,31,00,000 హుండీ ఆదాయం వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి ప్రముఖులు పోటెత్తడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇచ్చారు. దీంతో సోమవారం ఒకే రోజు 69,414 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.